समिष्ट कृषि विजय भाग बाले చూసారా ఇప్పుడే మొగుల్లో ఫీల్ అయిపోతుంది అన్ని సిగ్లాగానే మాట్లాడుతుంది వస్తుంది బ్రా ఉండు ఎవరే ఎవరే ఇదే మంచిదే ఇప్పుడు చెప్పేసి కొంచెం టెన్షన్ గా ఉందిరా ఎంతనా ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పను ఏ ఆ అమ్మాయి నిద్రపోతుంది పోనీ ఓ పెగ్గేసి చెప్తా అబ్బా పెగ్గే తోడు మాట మారిపోతే అవును రా కరెక్ట్ రా ఎలాగలాగ ఇప్పుడే నువ్వు తప్పండి అరే నువ్వు పొలాలకి ఏముందో అర్థంటావు రా జనరల్గా శ్రావణి గారు అంటే హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడు ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది వృచ్చికం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచ్చికానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తెగ మీరు ఒప్పుకుంటే నీలాంటి లోఫర్ వెదోకి నా కూతురు కావదా అది కాదండి ఏదిరా కాదు ఏం సార్ ఏమైంది చూడండి నువ్వు నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటా తప్పే ఉంది సార్ నచ్చింది కాబట్టి అన్నాను ఏంటో వాగావు ప్రసాద్ రావు గారు అనవసరం గొడవ చేయకండి శ్రావణి గారు మీరైనా చెప్పండి ఏంట్రా చెప్పేది ఇదే అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాది తప్పు డోంట్ లీవ్ దిస్ ఫెలో గివ్ టు ద కాప్ కాపులు చౌదరీలు ఎందుకమ్మా వీడంత చుట్టానికి రే నీ ఫేస్ కు వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కూడా పనికిరావు ఏమైనా పెళ్లి చేసుకుంటావా గజలా గారు ఇది మా సమస్య దయచేసి మధ్యలోకి రాకండి ఏంటి మా సమస్య అంటావు నీకు నాకు సంబంధం ఏంటి చి సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం అంటావా బుద్ధుందా నీకు ఏంటమ్మా వాండేది గది గజలా గారు గజలా గారు చెప్పండి గజలా గారు గజలా గారు చెప్పండి ఏంటండి బాగుడంటా అమ్మయ్యా అమ్మయ్యా పెళ్లి చేసుకుంటారు నువ్వు పెళ్లి చేసుకుంటారు నన్ను వదలండి వదలండి ఏయ్ రే రే వదక ఏయ్ నీ అంత చూస్తానా నిన్ను ఫీల్ అవుకురా వెంకీ నీకు మే అంతా ఉన్నావు తెలియదుగా పోనిరా పోని మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను తనకోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరిని తిట్టినా పడ్డాను పెళ్లి చేసుకోదానరా తప్ప అన్నారు అదే నాకేం తక్కువరా నాకేం తక్కువ చెప్పండి రా మీ అందరికన్నా బాగానే ఉంటారుగా అందుకేరా ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు నన్ను చూసి బుద్ధి తెచ్చుకోండి నా జీవితం మీకు గుణపాఠం కావాలరా ఏమైనా తమ్మేడు సూర్యోదయం చచ్చిపోయిరా మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారు రవి ఖుషిగా ఉండాలి ఖుషి అవుతా మీ ఇప్పుడు లవ్ సక్సెస్ అయింది అనుకో పెళ్ళి అవుతుంది పెళ్ళి అయింది అనుకో శోభనం ఇంకేముంది హేల్ కథం దూకునాం అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందగీ భారీ మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది ఇంకేమన్నా చెప్పండి ఓ ఇసొంటి అయితే మన దగ్గర మస్తునే తమ్మీ అరే డోలా सिराही ना समझो हम आपसे मरते हैं हमें मुर्दा ही ना समझो अरे वाह वाह अंडर बे वाह 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 खत क्यों खून से लिखते हो अरे आगर बे खत क्यों खून से लिखते हो सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है वाह वाह इला खत्म फुलिया इला खत्म फुलिया इला खत्म फुलिया इला खत्म फुलिया अरे इसका नाम क्या है पिंकी वाह पिंकी ने प्यार किया पिंकी ने प्यार किया उन्होंने रिजेक्ट किया उन्होंने रिजेक्ट किया इसका दिल टूट गया इलाका तो बबलिया इलाका तो बबलिया एंड न्यूसेंस हाय वाराडो ट्रेन लगे किन को रुकता हां मैं इधर सा इलाका तो बबलिया हाय इलाका तो बबलिया इलाका तो बबलिया
నగరాజ్ గారు నాకు హిందీ పాటొచ్చు తమిళకి హిందీ వచ్చానే హిందీ రాదు పాటొచ్చు పాడు మరి పట్టుకోరా ఇది ఆ పట్టుకోరా మేరే అంగనే మే बदनाम है मेरे अंगने में तुम्हारा क्या काम है इनको पाटो छाल तम्मी अरे रंग का भंग जमात का चक फिर लापान चबा अरे ऐसा झटका लगे जिया पे पुनर्जन्म हुई जा कई के पान बनारस वाला ओ कई के पान बनारस वाला भूल जाए बंद अकल का ताला ओ कई के पान बनारस वाला भूल जाए बंद अकल का फिर तो ऐसा करे धमाल के दीदी कर दे सबकी चाल छोरा गंगा किनारे व्हाट हेल इज गोइंग ऑन हियर व्हाट डू थिंक ऑफ दिस ఇస్ ఇట్ రైల్వే కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్ కామన్ సెన్స్ ఉన్న కదా ఇదారా తాడు పెరిగినట్టు పెరిగా బుద్ధి దానికి ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా హైట్ కి దీనికి సంబంధం ఏంటి నువ్వు కొట్టావా ఏ డౌటా కన్ఫర్మ్ నేను వస్తాను బాబు రేయ్ ఆగు నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవును రే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా మరి ఇందాక అన్నావు నే కన్నాలేసుకొని బతకాలా అక్కర్లేదండి అమ్మా మరి ఇందాక అన్నా అవును మేము అందరం టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నామా ఇందాక అన్నానా అన్నా అనే ఉంటారు సార్ అన్నాడు మర్చిపోయాను ఇందాక టీసీ చేయి లాగింది ఎవరంటే ఏళ్ళు చూపిస్తావా అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తావంటారా నువ్వు ఏళ్ళు ఇచ్చేస్తాను 80 రూపాయలు అంటే అంటే 1000 రూపాయలు ఏంది సార్ 500 గా అడిగింది వివరాలు అవసరం ఏంటరా నీకు వివరాలు అవులేండి నేనే ఇస్తాను అమ్మా पैकेत्ती चूपे चूपे కొట్టనంటే పాడతాను సార్ పాడతే కొట్టనరా ఆ నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి గానీ ఇలా కూర్చో కూర్చోరా ఇసుకించుగా పాడు పాడు గజల ఓకే 1 మినిట్ సార్ మా వింత ఓకే 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 రాబోయి చందమామా మా వింత గాథ వినుమా రాబోయి చందమామా యో సెమగా వవ వికెసెలా యో ఓకే వికెసెలా మౌలచే యో యో ఏం సరిది రీమిక్స్ గజ్జి పాడు సామంతము గల సతికి హేమంతుడన గుపతి నోయ్ ధీమంతుడనగుపతి నోయ్ సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా ఫ్యాంటాస్టిక్ చాలా బాగుంది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యు ఓన్లీ నేను వస్తాను సార్ ఏ ఏల్తా కూర్చో ఆ సఫారీ గడిట్రా ఎవరు బొక్కరా क्लारिफिकेशन इपड़े पीकर गारो गीर अरे बोका अरे बोका बोका गारो बोका बोका ఏమిటి గజాల గారు ఏమిటి వెదవని చెల్సు రైలు అనుకుంటారా రైతు పదారు అనుకుంటారా వాళ్ళు వాళ్ళు రమ్మంటున్నారండి ఏడు వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు కాలేదు పరిస్థితులు వేరు బొక్కాజీ ఏమిటండి పరిస్థితి ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి వదండి చెబుతా నా సంగతి తెలియదు వాళ్ళకి
అడుగు బొక్కరా రారా బొక్కరా రారా రే మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడద్దు నేను ఏమన్నా గజాలు అనుకున్నావా ఏంట్రా రెచ్చిపోతున్నావు రెచ్చిపోక ఏం చేస్తా కొడతావా కొడతావా కొట్టాలంటే పెద్ద ఆలోచించేంట్రా చూసావా ఎంత సింపుల్ అవును రే ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా నచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు వేసుకోవాలి సార్ ఏయ్ వేరే బెల్తి డబ్బు ఎందుకు సార్ వేరే బెల్తి నీకు తాడు ఇచ్చే వై బాబు నా మాటని ఒక్క నిమిషం హ్యాండ్స్ ఫ్రీ సార్ కై బాబు అమ్మో సార్ 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 ఎక్కువ సార్ ఏయ్ బాబు పర్లేదు గానీ ఓ పాట పాడరా ఇప్పుడు దా గదలగడ ఎరగ తీసి నాకు పాటలు రావు సార్ మరి ఏం వచ్చరా నీకు ఏవి రావు సార్ ఏ రాకపోతే ఏంటి ఎక్కేవరా నువ్వు ఎందుకు ఎక్కేవరా ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి యదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి ఆ చెయ్ నాగరాజ్ గారు వేసుకోండి మామ 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 ఏమే ఏమే బామ వాళ్ళు వాళ్ళు చూపులతో కారమేసి లాగిలా ముక్కులోకి తిప్పువారు మీరు కాదా मूमेंट पर्फेक्ट तरह इबंध पड़ता सिनेमा शूटिंग बोक नागराज गारु మసగ మసగ చీకటిలో మల్లె తోట వెనకాల బాపుదేల కలుసుకో నీ మనసైలది దొరుకుతుంది మనసైలది దొరుకుతుంది దొరుకుతుంది ट्रेन अवंतवा ट्रेन प्लाटा सोदेड़ता सोदी नैने रिस्क तपूनी पेनाल्टी मैदा डबल सार अंदर दर कलेक्टर सर एट्रा पितुड़ा भोगी हेड मास्टरा అవును రే ఇందాకేంట్రా అలా కొట్టేసావు ఏ అనుకుంటావా వీరితో మాట్లాడి పదని పడుకుందాం ఆహా మే ఎక్కి నిద్ర లేకనే ఫీల్ అవుతుంటే మీరే పడుకుంటారా అయ్యే కుదరో ఇక మే పడకం మేము పడకనేమో ఈ వేసవని పోయి చొక్క పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలిన్నాను గోమే కొట్టాను నేను ఎంత ఫీల్ అవ్వాలా యు ఇడియట్ డోంట్ హస్ సర్ ఎంత పై ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసలోడిది సాతి గల్లంతో పోతే నా పేరు ఎంటేశ్వరరావు కాదు వైజాగ్ లో మాతో పెట్టుకోవాలి అందరూ మాయే పేరు సేవల కూడా దొరకలేదు పీకిలు పీకిలు కోసేస్తా జాగ్రత్త चंपेमंट चंपेला चचीन नी को दल कल्लू तेरे सर की नरक एंट्रस नरक एंट्रस वाल चंपेता इड़पड़पयानी స్టేషన్ వచ్చేస్తుంది లేవండి నాన్న ఏంటమ్మా ఏంటి ఏమైంది ఏమైంది సార్ मन राशि అంత పరిచయం చేశావు కదయ్యా అన్యాయంగా చంపేశావు నేను చంపటం ఏంటి నువ్వు కాదు ఇంకెవరు రాత్రాలతో గొడవపడి చంపేస్తాను బెదిరించలేదు ఇంకా అందరూ మాట్లాడి పోలీసులకు ఫోన్ చేయండి ఏ డీసీ చూస్తా నిలబడతావే పోలీసులు పిలవయ్యా
మనం పోలీస్ స్టేషన్‌కి వచ్చాం మంటలు చేయడానికి వచ్చామా రేయ్ ఎవడో అనామకుడు వచ్చి నా కూతురు పెళ్లి చేసుకుంటాడంటే ఏ కన్న తండ్రని అలాగే రియాక్ట్ అవుతారా అంత మాత్రం చంపేస్తావా అరే నోటికి వచ్చిన మాటతో నరికేస్తాను ఎదవలారా నరికేస్తావా వాళ్ళని నరికేసా చాలా మమ్మల్ని నరికేస్తావా నరికేరా ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషినే వాడు మిగలరా ఒరే సూర్యబాబు నీకు దండం పెడతాను నేను నరకటం ఏంట్రా నీ నోటితో నువ్వే కదరా అన్నావు ఒరే తాగితే తొమ్మే అంటావురా అంటే మాత్రం చేసేస్తావా ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం ఎందుకు తెలుసు కదరా కరెక్టే అనుకో నీ గురించి పూర్తిగా తెలిసిన మాకే నిన్ను నమ్మటానికి ఇంత టైం పట్టింది ఇక నువ్వు చంపలేదంటే నమ్ముతాడరా పైగా కంపార్ట్మెంట్ మొత్తం మన శత్రువులే అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్ లక్కీగా మనం రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మనం వివరాలు ఎవరికి తెలియవు నీ బతుకమే మనల్ని కాపాడిందిరా మళ్ళీ నచ్చేసారా రమణ అవునరా జగదాంబ చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుగుతాయన్నారు హలో జగదాంబ చౌదరి హియర్ చేసే మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు ఏ ఇంకా తిరగలేదా జీవితాలు తిరగలేదురా మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగెత్తరాదవా ఏదో పేడు మొహం వేసుకొని పనికి భాష భాష ప్రధానం భాష తొక్క దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే నిన్ను డైరెక్ట్ గా దేవుడి దగ్గరే పంపించేస్తాం తాగబోతే యదవా ఏంట్రా వద్దు నీ అప్ప ఏడు స్వామి వద్దంటున్నారు లోగడ వెంకీ అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం చేస్తానంటున్నాడు నాకు ఈ ఆడంబరాలు అవి నచ్చవు వద్దు అంటున్నాను మీరు చెప్పింది జరిగితే మేము కూడా సన్మానం చేస్తాం స్వామి